అభివృద్ధి కోసం సైకోను రాష్ట్రం నుంచి సాగనంపాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ ఎన్నికలు ధర్మం, అధర్మం, విధ్వంసం, అభివృద్ధికి మధ్య జరుగుతున్నాయన్నారు. నెల్లూరులో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉమ్మడి సభ నిర్వహించారు. రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చాడని, ప్రజల ఆస్తులపై జగన్ పెత్తనం ఎందుకని ప్రశ్నించారు. ఇక దుర్మార్గుడు ఉంటే భవిష్యత్తు లేదు, ఆస్తులకు భద్రత లేదని చంద్రబాబు అన్నారు. ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నిక, విధ్వంసానికి అభివృద్ధికి జరుగుతున్న ఎన్నికలు, జగన్ అహంకారానికి ప్రజల వాళ్ళ ఆస్తుల జవాబుదారితనానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి, దాని మధ్యనే రేపు జరుగుతున్న ఎన్నికలు. ఒక్క మాటలో చెప్పాలంటే బందీ పోటీకి 5 కోట్ల ప్రజానీకానికి జరుగుతున్న యుద్ధం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక అహంకారి రాష్ట్రంలో ఉన్నాడు, ఒక సైకో ఈ రాష్ట్రంలో ఉన్నాడు, ఒక విధ్వంసకారుడి రాష్ట్రంలో ఉన్నాడు, ఒక బందీపోటు దొంగ ఈ రాష్ట్రంలో ఉన్నాడు. 13వ తారీఖున అంతం చేయడానికి, అంతం పలకడానికి మీరు సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే ఈ యువత భవిష్యత్తు నా బాధ్యత, పవన్ కళ్యాణ్ గారి బాధ్యత, మీకు బంగారు భవిష్యత్తు చూపించడం మా బాధ్యత, మీ ఉద్యోగాలకు గ్యారంటీ మాది, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది, ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇస్తున్నా. నేను అడుగుతున్నా, డిఎస్సి ఇచ్చాడా మీకు? ఉద్యోగం వచ్చిందా మీకు? ఇస్తాడని నమ్మకం ఉందా మీకు? అందుకే కోరుతున్నా, ఈ సైకో పోతేనే మా పిల్లల భవిష్యత్తు, ఆ భవిష్యత్తుకు మేము గ్యారంటీ ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు రైతులు రాజుగా చేస్తాం. ఒక్కసారి ఆలోచించండి, ఆస్తి మీది, దాని మీద ఫోటో సైకోది, అంటే ఏమనుకున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. మీ తల్లిదండ్రులు ఆస్తిస్తే దాని మీద ఫోటో వేసుకుని రేపు రాబోయే రోజుల్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు జగన్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు. సిగ్గు లేకుండా సపోర్ట్ చేస్తున్నాడు. పట్టాదారు పాస పుస్తకం ఉండదు, అడంగల్ ఉండదు, 10-1 ఉండదు, ఏ డాక్యుమెంట్ ఉండదు, ఆన్లైన్ లో రికార్డులు ఉంటాయి. జగన్ అనుకుంటే మనం అమ్మాలన్నా కొనాలన్నా జగన్ పర్మిషన్ కావాలంట. మన తండ్రి, మన కష్టార్జితం, మన తాత ఇచ్చిన ఆస్తికి జగన్ పెత్తనం ఎందుకు తమ్ముళ్ళని అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, రేపు ఇలాంటి దుర్మార్గం ఉంటే మనకు భవిష్యత్తు లేదు, మన ఆస్తికి కూడా భద్రత లేదు. అందుకే హామీ ఇస్తున్నా, నేను వస్తానే, మొదటి సంతకం డిఎస్సి పైన పెడితే, రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పైన పెడతామని మేము